సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు అధికారులు గత కొద్ది రోజులుగా చేసిన ప్రకటనలు వట్టి మాటలే అని తేలిపోయాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో చాలా చోట్ల భారీగా బారులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహిస్తున్నారు. పేరవరం, బొబ్బర్లంక, లొల్ల, ఉచ్చిలి, ర్యాలీ, రావులపాడు, పొడగట్లపల్లి, ఈతకోట, దేవరపల్లి, కొత్తపేట తదితర గ్రామాల్లో తిరునాళ్లను తలపించే విధంగా కోడిపందాల శిబిరాలను ఏర్పాటు చేశారు. దీంతో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. దీంతో పాటు గుండాట కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించకుండా కోడిపందాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారని, నాయకుల అండదండలతో ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుందని అన్నారు. ట్రాఫిక్.